యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొమరం భీమ్గా మన ముందుకు ట్రిపుల్ ఆర్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. జక్కన్న చేసిన మాయాజాలం ఇప్పటికే ట్రిపుల్ ఆర్ గ్లిమ్స్ ద్వారా ప్రేక్షకులు అందరూ చూసి వావ్ అంటున్నారు. అలాగే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త కూడా రాబోతోంది. అదేంటంటే ప్రమోషన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసిన జక్కన్న తనదైన శైలిలో ఎన్టీఆర్కి సంబంధించి మరో గ్లిమ్స్ని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. మరి ఇన్ని జరుగుతుండగా ఎన్టీఆర్ దీపావళి శుభాకాంక్షల కోసం రిలీజ్ చేసిన ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు. కారణం ఆయన చేతికి కట్టుండడమే. ఆరా తీసిన వాళ్ళకి ఎన్టీఆర్ పిఆర్ టీమ్ అసలు విషయం చెప్పింది. ఎన్టీఆర్ తన ఇంట్లోని జిమ్లో వర్కౌట్ చేస్తుండగా చిటికిన వేలికి కుడి చేతికి సంబంధించి ఫ్రాక్చర్ అయిందని, ఆయన సర్జరీ కూడా చేసుకోవడం జరిగిందని తెలిసింది. ఈ విషయం తెలిసి పలువురు సెలబ్రిటీలు సామాన్యులు స్పందిస్తుండగా మరి తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఎన్టీఆర్ని చాలా ఆప్యాయంగా చూస్తారు రజనీకాంత్. తనకి కొడుకుంటే అది ఎన్టీఆర్ లాగా ఉండాలని కోరుకుని ఆ విషయాన్ని బయట చెప్పి సెన్సేషన్గా మారిన సంగతి తెలిసిందే. అందుకే ఎన్టీఆర్కి ఇలా సర్జరీ జరిగిందని తెలియగానే షాక్ అయినటువంటి రజనీకాంత్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేశారట. అంత పెద్ద వ్యక్తి తన కోసం ఇలా వచ్చినందుకు షాక్ అయ్యారు. మరి అలాగే షూటింగ్ పనుల్లో కూడా హైదరాబాద్ వచ్చినటువంటి రజనీకాంత్ ఫస్ట్ వెళ్ళిన వెంటనే మరి తారక్ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం. అలాగే తన ఆరోగ్యం గురించి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది.